స్వాగతం జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ అధినేత ఈ పేరు అసలు నిజంగా పరిచయమే చేయక్కర్లేదు అందరికీ సుపరిచితమే కానీ ఆయన మాట్లాడే విషయాలు కానీ ఆయన చాలా సూక్ష్మంగా సునిశ్చితంగా చెప్పే విశ్లేషణలు కానీ లేదా ఒక అంశంపై ఆయన దాని ద్వారా కలిగే లాభాలు నష్టాలు అది సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని ఆయన సు సుని సునిర్దేశంగా సూక్ష్మంగా కొన్ని విషయాలు చెప్పే అంశాలని సమాజంలోని అనేక వర్గాలు చాలా ఆసక్తిగా వింటాయి అవునా జయప్రకాశ్ నారాయణ గారు ఈ అంశంపై ఆయన అభిప్రాయాన్ని ఇలా చెప్పారా నిజమే అయ్యిండొచ్చేము ఆయన చెప్పే మాటకి ఆయన చెప్పే విశ్లేషణకి ఆయన అబ్జర్వ్ చేసే విషయాలన్నిటికీ కూడా సమాజంలో అంత ప్రభావం ఉంటుంది అంతేందుకు తాజాగా ఆయన ఏపీలో ఎన్డీఏ కూటమికే నా మద్దతు అని ప్రకటించడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఐదేళ్ల పాలన విధ్వంసకరంగా ఉంది ఒక గూండా రాజ్యం ప్రబలుతోంది అలాగే సంక్షేమం అంటే కేవలం డబ్బులు పంచడమే కాదు సంక్షేమం అభివృద్ది రెండు జోడెద్దులు రెండు కళ్ళు లాంటివి ఇవి సమపాలల్లో సమతూకంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని సూటిగా సుత్తి లేకుండా కుండబద్దలు కొట్టినట్టు ఆయన అభిప్రాయాలు చెప్పడంలో దిట్ట మరి అటువంటి జయప్రకాశ్ నారాయణ గారు ఇంకా ముప్పై ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మహా సంగ్రామం జరగబోతోంది మరి ఈ ఐదేళ్ల పాలని ఆయన విధ్వంసంతో గుండా రాజ్యంతో తుగ్లక్ రాజ్యంగా ఇటువంటి తీవ్ర పదజాలంతో ఎందుకు పోల్చారు ఎందుకు అభివర్ణించారు మరి ఆయన కూటమికి మద్దతుని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారులు పాలసీ మేకర్స్ మధ్య ఉన్నటువంటి సన్నటి గీత ఎందుకు చెరిగిపోయింది బ్యూరోక్రసీ ఎందుకు వివాదం అవుతోంది అలాగే సంక్షేమ పథకాలకి సంబంధించి ఈ ఐదేళ్ల పాలనపై ఆయన అభిప్రాయాలను మనం కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు ఏఎస్ అధికారి లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ గారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో నమస్కారం అండి నమస్తే